హాస్పిటల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు ఇంటికి వచ్చారని తెలిసి కొద్దిసేపటి క్రితమే కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఇంటికి చేరుకున్నారట మంత్రి రోజా గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారు కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ గారు తన ఇంటి దగ్గర కాలు జారి పడడంతో తను యశోదా హాస్పిటల్లో ఇన్ని రోజు ట్రీట్మెంట్ అందుకున్నాడు అయితే తనకి కాలుకి సర్జరీ కూడా జరిగింది ఈ తరుణంలోనే తను హాస్పిటల్లో ఉన్న సమయంలో తన దగ్గరికి దయచేసి ఎవ్వరు రావద్దు అని చెప్పి మరి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ గారు ఈ తరుణంలోనే కేసీఆర్ గారు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారని తెలిసి కొద్దిసేపటి క్రితమే తన దగ్గరికి చేరుకున్నారట మంత్రి రోజా గారు అంతేకాకుండా కేసీఆర్ గారి హెల్త్ కు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుని మరి కేసీఆర్ గారిని పరామర్శించి అక్కడి నుంచి రావడం జరిగిందట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది కేసీఆర్ గారు ఇంటికి వచ్చారని తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంత తొందరగా మరి మన కేసీఆర్ గారు కోలుకోవడం అనేది ఎంతో అదృష్టం అని చెప్పాలి డాక్టర్స్ తనని ఎంతో కోల్ జాగ్రత్తగా చూసుకుంటూ తనకి మెరుగైన వైద్యం అందించారు అంటూ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మరి ఈ విషయం తెలిసి అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు సైతం ఒక్కొక్కరిగా తనని పరామర్శించడం కోసం తన ఇంటికి వెళ్తున్నారు ఈ సమయంలోనే మరి మంత్రి రోజా గారు సైతం వెళ్ళి కేసీఆర్ గారిని పరామర్శించి వచ్చిందంట